నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. కాకరకాయని చాలామంది ఫ్రైలాగే చేసుకుంటారు. మేము మీకు ఈ వీడియోలో కాకరకాయతో కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాము. దీన్ని కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని వీడియోలో చూపిన విధంగా పిండుకోవాలి. ఇలా పిండుకున్నట్లయితే ఈ కాకరకాయలో ఉండే చేదు అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కాకరకాయ కూర అంత చేదుగా అనిపించదు. ఇలా పిండుకున్న ముక్కల్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన కాకరకాయలో సరిపడ కారం వేసుకుని ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా ఆయిల్ కొంచెం బయటికి వచ్చేటట్టు ఈ కాకరకాయ కర్రీని మగ్గనివ్వాలి. ఈలోగా మనం పక్కనే చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఈ పులుసుని ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు కొంచెం మరిగేంత వరకు ఉడకనివ్వాలి. ఇలాగా ఆయిల్ పైకి తేలి ఇలా మరుగుతున్న పులుసులో కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఎంతో గుమగుమలాడే కాకరకాయ కర్రీ రెడీ అయి ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.